Hi students, welcome back to my channel. Navodaya Maths classes lo baganga. E class lo manam shatamulu percentages gurinchi nerchukundam. Vanda haranga gala binnalanu shatamulu antaru. Vanda haranga gala binnalanu shatamulu antaru. Mano gata class lo binnal gurinchi alage dashamsha binnal gurinchi intha mundu manam already nerchukundam. Ippudu shatamulu గురించి మనం నేర్చుకుంటున్నాం. వంద హారంగా గల భిన్నాలను శాతములు అంటారు. శాతం అంటే వందకి అని అర్థం. మనకి శత అంటే వంద అని తెలుసు, శాతము అంటే వందకి అని అర్థం అన్నమాట. శాతానికి గుర్తు పర్సంటేజెస్ అన్నమాట, పర్సంటేజ్ అన్నమాట ఈ గుర్తు. దీన్ని పర్సంటేజ్ అని పిలుస్తారు. ఓకే, వంద హారంగా గల భిన్నాలను శాతములు అంటారు. శాతము అంటే వందకి అని అర్థం అన్నమాట. శాతమునకు గుర్తు ఈ గుర్తు, దీన్ని పర్సంటేజ్ అని పిలుస్తారన్నమాట. ఓకే, మనకి ఉదాహరణకి 90% అని ఇచ్చారనుకోండి, అంటే 90%. దాని అర్థం ఏంటి అంటే 100కి 90 అని అర్థం అన్నమాట. ఓకే, 90% 90% అని ఇచ్చారు అంటే 100కి 90 అని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 90% మార్కులు వచ్చాయి అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఓవరాల్గా 100 మార్కులు ఉంటే నాకు 90 మార్కులు వచ్చాయని అర్థం అన్నమాట. సో అంటే పర్సంటేజ్ అంటే 100కి అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 50% అని ఇచ్చారనుకోండి, 100కి 50 అని అర్థం అన్నమాట. ఓకే, అవి మార్కులు అవ్వచ్చు, సమ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, 90% అంటే 100కి 90, 50% అంటే 100కి 50. అంటే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అనేది ఉంది అంటే 100కి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు శాతాలను భిన్నాల కింద ఎలా మార్చాలి, భిన్నాలను శాతాల కింద ఎలా మార్చాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. శాతాలను భిన్నాలుగా ఎలా మార్చాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 50% అనేది నేను తీసుకున్నాను, 50%. దీన్ని భిన్నంగా ఎలా మార్చాలి అనేది మనం ఒకసారి చూద్దాం. శాతాన్ని భిన్నంగా మార్చాలి అంటే 100తో భాగించాలన్నమాట. ఎందుకంటే శాతం అంటే 100కని మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో శాతాన్ని భిన్నంగా మార్చాలి అంటే మనకి ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని లవం కింద రాసుకుని హారంలో మాత్రం 100ే రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 50% అనేది ఇచ్చారు కదా, అంటే 50/100 అన్నమాట. అంతే, అంటే శాతాన్ని భిన్నంగా మార్చాలంటే 100తో భాగించాలి, అంతే. ఓకే, 50/100. అయితే మనం భిన్నాన్ని కనిష్ట రూపంలో రాసుకుంటాం కాబట్టి పైన కింద కూడా సేమ్ ఒకే టేబుల్, ఒకే అక్కం అనేది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుంటాం. 1/50/50, 2/50/100, 1/2. సో దీన్ని సూక్ష్మ రూపంలో అంటే కనిష్ట రూపంలో 1/2 కింద రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆల్రెడీ భిన్నాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా భిన్నాన్ని కనిష్ట రూపంలో లేదా సూక్ష్మ రూపంలో ఉండేలాగా రాసుకోవాలి అని. అంటే పైన లవంలోను కింద హారంలోను ఒకే అక్కం అనేది క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవాలి, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అనమాట. ఇప్పుడు 50/100 డైరెక్ట్గా చూసుకుంటే ఒకసారి, ఇక్కడ 2 సార్లు, 1/2. అంటే 50% అనే దానికి సమానమైనటువంటి భిన్నం ఏంటిరా అంటే 1/2, 1/2 అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 75% అంటే 75/100, 75/100. ఓకే, ఇప్పుడు పైన కింద అంటే లవంలోను హారంలోను ఒకే టేబుల్ అనేది క్యాన్సిల్ చేద్దాం. 25/100 చూసుకున్నాం అనుకోండి, 3/25 75, 4/25 100, అంటే 3/4 అనమాట. 3/25 75, 4/25 100, 3/4 అనమాట. సో 75% అనే దానికి సంబంధించి సమానమైనటువంటి భిన్నం ఏంటి అంటే 3/4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 90%, 90% అంటే భిన్నం కింద మారిస్తే 90/100, లవంలో 90 హారంలో 100 అనమాట. దీన్ని కనిష్ట రూపంలోకి మనం మార్చుకున్నట్లయితే 10/100 చూద్దాం. 9/10 90, 10/10 100. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 9/10 కింద రాసుకోవచ్చు అనమాట. ఇంకే టేబుల్స్ క్యాన్సిల్ అవ్వదు దీంట్లో. మనం కనిష్ట రూపం లేదా సూక్ష్మ రూపం అంటే ఇంకా టేబుల్స్ లవంలోను హారంలోను క్యాన్సిల్ అవ్వకూడదు అనమాట. ఒకే టేబుల్, వేరువేరు టేబుల్స్ చూడకూడదు. 9/10 ఈ రెండు టేబుల్స్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇదే కనిష్ట రూపం అవుతుంది అనమాట. సో 90% అనే దానికి సంబంధించి భిన్నంగా మారిస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 9/10 అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 40% అంటే 40/100. ఓకే,
మళ్ళీ ఇక్కడ కూడా లవహారాల్లో 10వ టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది 4 బదులు 40 10 బదులు 100 4/10 4/10 అని వచ్చింది అయితే ఇదే కనిష్ట రూపమా ఇంకేం టేబుల్స్ క్యాన్సిల్ అవ్వా అంటే దీంట్లో మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి 2 రెళ్ళు అయితే 4 5 రెళ్ళు 10 ఓకే పైన కింద కూడా అంటే లవంలోను హారంలోను 2 ఏకం అనేది క్యాన్సిల్ అయ్యింది సో 2/5 2/5 ఓకే ఇదే కనిష్ట రూపం అవుతుంది అన్నమాట సో 40% అనే ఒక శాతాన్ని మనం భిన్నం కింద మార్చుకుంటే భిన్న రూపంలోకి మార్చుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 2/5 అన్నమాట సో ఈ విధంగా ఏ శాతాన్నైనా సరే భిన్నంగా మనం మార్చాలి అంటే మనం 100 తో భాగించాలి తర్వాత ఆ భిన్నాన్ని కనిష్ట రూపం లేదా సూక్ష్మ రూపంలో మార్చుకోవాలి అంతే ఓకే ఆ పర్సంటేజ్ సింబల్ తీసేసి హారంలో 100 రాసుకోవాలి ఇప్పుడు 50 శాతం కదా ఆ శాతం సింబల్ తీసేసి ఆ 50 అనే దాన్ని లవం కింద రాయాలి 100 అనే దాన్ని హారం కింద రాయాలి అలాగే ఏ నంబర్ ఇచ్చాడో ఎంత శాతం ఇచ్చాడో దాన్ని లవం కింద రాసుకుని హారంలో మాత్రం 100 మాత్రమే రాసుకోవాలన్నమాట అప్పుడు లవహారాల్లో క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ చూసుకుని దాన్ని కనిష్ట రూపంలో మార్చుకోవాలి ఈ విధంగా శాతాలను మనం భిన్నం కింద మారుస్తాం అన్నమాట ఓకే ఇప్పుడు భిన్నాలను శాతాలుగా మార్చుట భిన్నాలను శాతాలుగా ఏ విధంగా మార్చాలి అనేది మనం చూద్దాం ఆల్రెడీ మనం ఇంతకు ముందు శాతాలను భిన్నాలుగా ఎలా మార్చాలి అనేది నేర్చుకున్నాం ఇప్పుడు భిన్నాలను శాతాలుగా ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం ఓకే భిన్నాన్ని శాతంగా మార్చాలి అంటే 100 తో గుణించాలన్నమాట ఆ భిన్నాన్ని 100 తో గుణించాలి ఆల్రెడీ మనం ఇంతకు ముందు శాతాన్ని భిన్నం కింద మార్చినప్పుడు 100 తో భాగించాలని నేర్చుకున్నాం కదా ఆ పర్సంటేజ్ సింబల్ తీసేయాలి హారంలో 100 రాసుకోవాలని చెప్పుకున్నాం ఇప్పుడు భిన్నాలను శాతంగా మనం మార్చేటప్పుడు 100 తో గుణకారం చేయాలి గుణించాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే ఒక భిన్నం తీసుకున్నాం దీన్ని మనం శాతం కింద మార్చాలి అంటే 100 తో గుణకారం చేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ 2 టేబుల్ ని 100 లో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట ఈ 100 అనేది ఈ 100 అనేది లవంలో ఉన్న దానితో సమానం అన్నమాట సో ఈ 2 టేబుల్ అనేది మనం 100 లో క్యాన్సిల్ చేసుకుంటే 100 లో 2 ఏకం 50 సార్లు పోతుంది సో 50% ఇది ఆన్సర్ అన్నమాట ఓకే 1/2 అనే భిన్నాన్ని మనం శాతం కింద మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి ఈ 100 లో 2 ఏకం అనేది క్యాన్సిల్ చేస్తే 50 సార్లు పోయింది ఒక 50 50 అన్నమాట ఇంకొకటే కదా మిగిలింది ఇక్కడ 1/50 అంటే 50 మనం పర్సంటేజ్ సింబల్ పెట్టుకుంటాం ఓకే అంటే 50% 1/2 అనే భిన్నాన్ని మనం శాతం కింద మార్చుకుంటే 50% వస్తుందన్నమాట నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం 3/4 దీన్ని కూడా ఇంటూ 100 చేయాలి ఇంటూ 100 ఇప్పుడు ఇక్కడ 4 ఏకం అనేది 100 లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయచ్చు 25 4 అయితే 100 ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని గుణకారం చేసుకోవాలి మనం 3/25 3/25 ఎంత 75% సో 3/4 అనే భిన్నాన్ని మనం శాతం కింద మార్చాలి అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 75% అన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం 9/10 ఈ భిన్నాన్ని మనం శాతం కింద మార్చాలి అంటే భిన్నాన్ని యథావిధిగా రాసుకుని ఇంటూ 100 రాసుకోవాలి 100తో గుణకారం చేయాలి ఓకే ఇప్పుడు ఈ 100లో ఈ కింద ఉన్నటువంటి 10ని మనం క్యాన్సిల్ చేయొచ్చు ఒక 10 10 10 10 100 10 సార్లు పోయింది సో ఈ 9తో 10ని మనం ఏం చేయాలి గుణకారం చేయాలి 9 10 90 90% 9/10 అనే భిన్నాన్ని శాతం కింద మారిస్తే వచ్చే ఆన్సర్ 90% నెక్స్ట్ 4 ఎగ్జాంపుల్ చూద్దాం 2/5 దీన్ని శాతం కింద మార్చాలి అంటే 2/5 × 100 ఎప్పుడు కూడా 100ని హారంలో ఉన్న నెంబర్తో క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే అది లవంలో ఉన్నట్టు లెక్క అనమాట ఓకే ఇప్పుడు ఈ 5 ఎక్కాన్ని 100లో క్యాన్సిల్ చేస్తే 25 100 ఓకేనా ఇక్కడ ఒకసారే కాబట్టి మనం వేయక్కర్లేదు అనమాట ఓకే హారంలో ఒకటి ఉన్నా కూడా మనం అది రాయన అవసరం లేదు ఓకే సో ఇక్కడ 20 సార్లు పోయింది 5 ఏకం 100లో 2/20 గుణకారం చేయండి 2/20 40% ఓకే సో 1/2ని మనం శాతం కింద మారిస్తే 50% వచ్చింది 3/4ని శాతం కింద మారిస్తే 75% వచ్చింది 9/10ని శాతం కింద మారిస్తే 90% వచ్చింది 2/5ని శాతం కింద మారిస్తే 40% వచ్చింది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందాక మనం ఏవైతే ఏ శాతాలను అయితే భిన్నాల కింద మార్చామో ఆ భిన్నాలనే శాతాల కింద మార్చాం ఒకసారి మనం చూద్దాం చూడండి
యాభై శాతాన్ని భిన్నం కింద మారిస్తే ఒకటి బై రెండు వచ్చింది, ఒకటి బై రెండుని శాతం కింద మారిస్తే యాభై శాతం వచ్చింది, అలాగే డెబ్బై ఐదు శాతాన్ని భిన్నం కింద మారిస్తే మూడు బై నాలుగు వచ్చింది, మూడు బై నాలుగుని శాతం కింద మారిస్తే డెబ్బై ఐదు శాతం వచ్చింది, అలాగే తొంభై శాతాన్ని భిన్నం కింద మారిస్తే తొమ్మిది బై పది వచ్చింది, తొమ్మిది బై పది అనేదాన్ని శాతం కింద మారిస్తే తొంభై శాతం వచ్చింది, లాస్ట్గా నలభై శాతం అనేదాన్ని భిన్నం కింద మారిస్తే రెండు బై ఐదు వచ్చింది, రెండు బై ఐదు అనేదాన్ని మనం శాతం కింద మారిస్తే నలభై శాతం వచ్చింది. అంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్స్నే ఏవైతే మనం శాతాలను భిన్నాల కింద మార్చామో ఆ భిన్నాలనే మళ్ళీ శాతం కింద మార్చి మీకు అర్థం అవ్వడం కోసం ఈ రకంగా నేను చేశాను అనమాట. అయితే ఒకే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ భిన్నాలను శాతాల కింద మార్చాలన్నా శాతాలను భిన్నాల కింద మార్చాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ ఇది, ఇందులో ఏమీ కష్టం లేదు. మనం శాతాన్ని కనుక భిన్నం కింద మార్చాలి అంటే దాన్ని వందతో భాగించాలి, భిన్నాన్ని కనుక శాతం కింద మార్చాలి అంటే వందతో గుణించాలి. అదొక్కటే సింపుల్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ.